నుంచి స్పెయిన్ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు పండంటి బిడ్డకు జన్మించింది. కేఎల్ఎం రాయల్ డచ్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ మహిళకు తాను గర్భవతిన విషయం బిడ్డను ప్రసవించే వరకు తెలియకపోవడం. దీంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింటతగా వైరల్ అవుతుంది. పూర్తి వివరాలలోకి వెళ్తే తమరా అనే మహిళ స్పెయిన్ వెళ్ళేందుకు ఈక్వడార్ లో కేఎల్ఎం రాయల్ డచ్ విమానం ఎక్కింది. అలా విమానం గాల్లో ఉండగానే ఉన్నట్టుండి ఆమెకు కడుపులో నొప్పిగా అనిపించడంతో వాష్రూమ్ కు వెళ్ళింది. అక్కడే బిడ్డను ప్రసవించింది. అదే విమానంలో ఉన్న ఆస్ట్రియాకు చెందిన ఇద్దరు వైద్యులు విమాన సిబ్బంది ఆమెకు సాయం చేశారు. అయితే బిడ్డను జన్మనిచ్చే వరకు తమరకు తాను ప్రెగ్నెంట్ అనే విషయం తెలియదట. ఈ విషయం తెలిసి విమాన సిబ్బందితో పాటు అందులోని ప్రయాణికులు విస్తుపోయారు. ఇక విమానం ఆమ్స్టర్డామ్ లో ల్యాండ్ కాగానే తమరా ఆమె బిడ్డను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కాగా తన బిడ్డకు మాక్సిమిలియానో అని నామకరణం చేసినట్లు తమరా తెలిపింది.